హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ ఫీ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏం కంపెనీస్ ఉన్నాయనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో స్టాక్ మార్కెట్ గురించి కామన్ పీపుల్ తెలుసుకోవడం కోసం చేసిన వీడియో సిరీస్లో రెండోది. మొదటి వీడియోలో అసలు మనం స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు తెలుసుకోవాలనేది ఇచ్చాను, ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఆ వీడియో యొక్క మెయిన్ మెసేజ్ ఏంటంటే, లెస్ ఇన్కమ్ ఉన్న పీపుల్ పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయలేరు కాబట్టి, దానికి సంబంధించిన స్కిల్ సెట్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బిజినెస్ చేస్తే వచ్చే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్ ఉంటుందో అదే బెనిఫిట్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక బిజినెస్ అని కాకుండా చాలా బిజినెస్లు లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం స్టడీ చేసి మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ని ఎంచుకోవచ్చు. సో ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో టాప్ పిక్చర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాటమ్ పిక్చర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో సడన్గా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చెప్తున్నాను. ఏంటి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే, స్టాక్స్ కొనడం అమ్మడం అనేది ఎవరో ఒకళ్ళు ఫెసిలిటేట్ చేయాలి కదా. ఎన్ఎస్ఈ బిఎస్ఈ అనేవి ఈ కొనడానికి అమ్మడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటాయన్నమాట. సో ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ అది. ఏది ఎక్స్చేంజ్ అవుతాయి? స్టాక్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎవరి ద్వారా? బయర్స్ అండ్ సెల్లర్స్ ద్వారా. ఇక సెక్టర్స్లోకి వద్దాం. సెక్టర్ అంటే ఏంటి? ఈ స్టాక్స్ అనేవి రకరకాల రంగాలకి సంబంధించిన బిజినెస్లు ఉంటాయి. బ్యాంక్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో రకరకాల కంపెనీలు ఉంటాయి కాబట్టి ఆటోమొబైల్ లాంటి ఒక కామన్ ఏరియా, బ్యాంక్స్ లాంటి ఒక కామన్ ఏరియాని కలిపి దాన్ని సెక్టర్ అంటాం అన్నమాట. సో ఇలా రకరకాల స్టాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు డిఫరెంట్ సెక్టర్స్లో ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి అనేవి తెలుసుకుందాం. ఇందులో చాలా స్టాక్స్ అందరికీ తెలిసే ఉంటాయి. మనం స్టాక్ మార్కెట్లోనే ఉంటేనే ఇవి తెలుస్తాయనేం లేదు. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ బిజినెస్ చేసేది పీపుల్కి ప్రొడక్ట్స్ సర్వీసెస్ అమ్మడానికే కదా. సో ఫస్ట్ బ్యాంక్స్తో మొదలు పెడదాం. బ్యాంక్స్ అనేవి అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఎలాంటి బ్యాంక్స్ మనకి స్టాక్ మార్కెట్లో ఉన్నాయి? ఈ లిస్ట్లో ఆర్డర్ అంటూ ఏం లేదు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ A to Z సార్ట్ చేసిన ఇచ్చిన లిస్ట్ అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ గురించి మీకు తెలుసు కదా, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, ఇండస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏదో ఒక బ్యాంకులో మన సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది కదా. ఇవి కాకుండా ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి, అవి కూడా లిస్టెడ్ ఉంటాయి. సో కొన్ని ఇచ్చానమాట నేను ఇక్కడ. మనకి జనరల్గా అవసరమయ్యేది ఏంటి? మనీ ట్రాన్సాక్షన్. ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది బ్యాంక్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక బిజినెస్ మోడల్ కింద వాళ్ళు బిల్డ్ చేసి ఈ సర్వీస్ని ఆఫర్ చేస్తున్నారు. రైట్, చాలా ఈజీగా ఉంది కదా. మనకి తెలిసిన నేమ్సే స్టాక్ మార్కెట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం, ఆటోమొబైల్ కంపెనీస్. సో ఈ ఆటోమొబైల్ కంపెనీలో ఎలాంటి టైప్స్ ఉండొచ్చు? కార్స్, ట్రక్స్, త్రీ వీలర్ ఆటోస్ చేసేవి డైరెక్ట్ కంపెనీస్. అవి కాకుండా విడిభాగాలు చేసేవి, లైక్ బ్యాటరీస్ కావాలి లేదా వేరే ఇంజిన్ కాంపోనెంట్స్ ఏమైనా కావాలి, అవి చేసేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే అమర్ రాజా బ్యాటరీస్. మనకి టూ వీలర్లో బ్యాటరీ పోతే ఎక్సైడో అమర్ రాజా బ్యాటరీయో వేస్తాం కదా. సో ఈ రెండు కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అపోలో టైర్స్ టైర్ కంపెనీ ఇది. ఇంకా బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, MRF అనేది మళ్ళీ టైర్స్ కంపెనీ, మహీంద్రా. వీళ్ళు కార్సే కాకుండా మనకి ట్రాక్టర్స్ లాంటివి కూడా తయారు చేస్తారు కదా, మారుతి సుజుకి. సో ఇప్పుడు మార్కెట్ లీడర్ కార్స్లో మదర్స్ అండ్ సుమి అనేది మనకి డిఫరెంట్ పార్ట్స్ తయారు చేస్తుంది. టీవీఎస్ మోటార్స్, టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ఉంది కదా, అలాగే వేరే బైక్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గురించి చెప్పనవసరం లేదు మనకి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ నెక్సాన్ లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇవి ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్లో లిస్ట్ అయిన ఆటో కంపెనీస్. సో ఈ కంపెనీస్ గురించి మీరు ఏదో టైంలో అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటారు. సపోజ్ MRF ఉంది, సచిన్ టెండూల్కర్ అడ్వర్టైజ్మెంట్లో వస్తాడు కదా. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టర్లోకి వెళ్దాం. ఈ సెక్టర్లో మనం వాడుకునే చెప్పల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ దగ్గర నుంచి లగేజ్ దగ్గర నుంచి ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్, సో మీకు తెలిసిందే బజాజ్ చాలా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ చేస్తుంది, మిక్సర్ నుంచి బల్బుల దాకా. బాటా పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా రిలాక్సో ఫుట్వేర్ ఇవి చెప్పులు తయారు చేస్తాయి. ఇంకా బ్లూ స్టార్, సింఫనీ, ఓల్టాస్, విర్ల్పూల్ ఇవన్నీ మనకి ఏసీస్ కూలర్స్ తయారు చేస్తాయి. సో టైటాన్ అనేది వాచెస్ అండ్ జ్యువెలరీ కంపెనీ. ఇక VIP ఇండస్ట్రీస్ అనేది మనకి లగేజ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా. సో చాలా వరకు తెలిసిన కంపెనీలానే ఉన్నాయి కదా. మనం ఏదో టైంలో ఏదో ఒక ప్రొడక్ట్ కొంటానే ఉంటాం వీటిలో. నెక్స్ట్ ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటంటే, మన టూత్ బ్రష్ల నుంచి, టూత్ పేస్ట్ల దగ్గర నుంచి, కొబ్బరి నూనె దగ్గర నుంచి, మ్యాగీ దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి, ఇవన్నీ మనం రోజు వాడే ప్రొడక్ట్సే కదా. ఇక కంపెనీల గురించి తెలుసుకుందాం. బ్రిటానియా బిస్కెట్ కంపెనీ, కోల్గెట్ టూత్పేస్ట్, డాబర్ హనీ అందరికీ తెలిసిందే, ఇమామి ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ బాగా ఫేమస్, గోద్రెజ్ సోప్స్, లాక్స్,
ఇక హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లాంటి కంపెనీల ప్రొడక్ట్ మనం రోజు వాడకుండా అయితే మనం రోజు వెళ్ళదు. జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, డామినోస్ పిజ్జా అనమాట. ఇక మ్యారికో, పారాచూట్ కొబ్బరి నూనె ఉంది కదా, సో అది వాళ్ళదే. నెస్లే ఇండియా, మ్యాగీ తెలుసు కదా మీకు. ఇవి కాకుండా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కూడా నెస్లే చాలా చేస్తుంది. ఇక ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్కి వస్తే లేడీస్ హైజీన్కి సంబంధించిన ప్రొడక్ట్స్, టాటా కన్స్యూమర్ అంటే ఇంకా సాల్ట్, ఇంకా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అది కాకుండా ఈ చివరిలో చూస్తే కింగ్ ఫిషర్ బీర్ లాంటివి ఆల్కహాల్ బెవరేజెస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్. సో పెద్ద పెద్ద సిటీల్లో రియల్ ఎస్టేట్ కానీ వేరే వేరే బిజినెస్లు కానీ బాగా బూమ్ అవుతున్నాయంటే, ఏదైతే డిమాండ్ ఐటీ సెక్టర్ జాబ్స్ క్రియేట్ చేస్తున్న డిమాండ్ ఉందో ఆ డిమాండ్ వల్ల ఇది జరుగుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇలాంటివన్నీ స్టాక్ మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉండే కంపెనీస్. ఐటీ అందరికీ సుపరిచితమే కాబట్టి నేను పెద్దగా చెప్పనవసరం లేదు. ఇవే కాకుండా మనం రోజు చూసే టీవీ సెక్టార్కి సంబంధించిన మీడియా స్టాక్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి సన్ టీవీ నెట్వర్క్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఐనాక్స్ లీజర్, పీవీఆర్ లిమిటెడ్ లాంటి సినిమా హాల్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా కేబుల్ నెట్వర్క్ ఇచ్చే డిష్ టీవీ లాంటి కంపెనీస్ కూడా మీకు స్టాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ సెక్టార్కి వెళ్దాం, మెటల్స్. సో మెటల్స్ అంటే మీకు ఫస్ట్గా గుర్తొచ్చేది సెయిల్, టాటా స్టీల్ ఇలాంటి కంపెనీస్ కదా, స్టీల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్. అవి కాకుండా వేరే వేరే మెటల్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ లైక్ హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్ ఇలాంటివి. ఇంకా అల్యూమినియం మెయిన్గా ప్రొడ్యూస్ చేసే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఎన్ఎండిసి లిమిటెడ్, హిందాల్కో, వేదాంత, ఇలా చాలా మెటల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ మెటల్సే కాకుండా వేరే బిజినెస్ కూడా చేయొచ్చు కదా. లైక్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ కంపెనీ పేరు జిందాల్ స్టీల్ అండ్ పవర్. సో జిందాల్ పవర్ ఉంది, స్టీల్ కంపెనీ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ అంటే ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళకి గుర్తొచ్చేది ఓఎన్జిసి, రిలయన్స్ కదా. ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఇవి ఆపరేషనల్ ఉన్నాయి. అదే కాకుండా మన రోజు మన టూ వీలర్లోనో కార్లోనో పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలంటే బీపీసీఎల్ పంపులకో లేదా ఐఓసీఎల్ పంపులకో వెళ్లాల్సి ఉంటుంది కదా. సో భారత్ పెట్రోలియం ఉంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఉంది స్టాక్ మార్కెట్లో. ఇది కాకుండా గ్యాస్ కంపెనీస్ లైక్ గెయిల్, గుజరాత్ గ్యాస్ ఇలాంటివి, పెట్రోనెట్, ఎల్ఎన్జి ఇలాంటి కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న కంపెనీస్, సిటీస్లో ఇప్పుడు పైప్ లైన్ ద్వారా గ్యాసులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ఇంద్రప్రస్థ గ్యాస్ కానీ, మహానగర్ గ్యాస్ కానీ అలాంటి కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మా సెక్టర్కి వెళ్దాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే కొద్దీ మందుల వాడకం అనేది పెరుగుతుంది కదా. ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. అరబిందో ఫార్మా, బయోకాన్, దివీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, లుపిన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, సన్ ఫార్మా ఇలాంటి చాలా కంపెనీస్ అన్నమాట. ఇవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ రియాలిటీ సెక్టర్. ఇండియాలో చాలా గ్రోత్ రియాలిటీ సెక్టర్ నుంచి వచ్చిందంటారు కదా. చాలా కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. సో డిఎల్ఎఫ్, సపోజ్ ఐటీ పార్క్స్ గురించి తెలిసిన వాళ్ళందరికీ డిఎల్ఎఫ్ తెలిసే ఉంటుంది. కాకుండా గోద్రేజ్ ప్రాపర్టీస్, మహీంద్రా లైఫ్ స్పేస్, ఒబ్రాయ్ రియాలిటీ, ఫినిక్స్ మిల్స్, ప్రెస్టేజ్ వాళ్ళు కూడా, వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నారు, శోభా డెవలపర్స్ ఉన్నారు, ఇలా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి వచ్చేసరికి మీకు సిమెంట్ కంపెనీస్, పోర్ట్స్, టెలికామ్ కంపెనీస్, ఇంకా ఈ మెట్రోలు, రోడ్స్ వేసే కంపెనీస్, పవర్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఏసీసీ అనేది సిమెంట్ కంపెనీ, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్, భారతీ ఎయిర్టెల్ మన అందరికీ తెలిసిందే, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ అంటే మెట్రోస్ కానీ రోడ్స్ కానీ చాలా, ఇంకా హెవీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చాలా ఫేమస్ కంపెనీ కదా. పవర్ సెక్టర్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా పవర్, ఇంకా మళ్ళీ కొన్ని సిమెంట్ కంపెనీస్ లైక్ రామ్కో, అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటివన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి. సో ఇవి ఓవరాల్గా డిఫరెంట్ సెక్టార్స్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యిన కంపెనీస్. ఈ కంపెనీస్ అన్నీ కామన్గా మనకు అందరికీ తెలిసినవే. సో మన ఉద్దేశం ఏంటంటే వీటిలో కానీ ఇంకా ఇక్కడ చెప్పని చాలా కంపెనీస్లో కానీ క్వాలిటీ కంపెనీస్ మనం ఎంచుకుని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ బిజినెస్ సరిగ్గా పెర్ఫామ్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు ఫేవరబుల్గా వర్క్ అవ్వడానికి అవకాశం ఉంది. సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చెప్పేది పెరగడానికి ఎంత ఛాన్స్ ఉందో తగ్గడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సో మీరు బిజినెస్ని ప్రాపర్గా అర్థం చేసుకుని ఎవాల్యుయేట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఆ రిస్క్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా బ్లైండ్గా కనుక మనం పెడితే మనం పెట్టిన మనీ మొత్తం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు కాబట్టి లాస్ అవుతూ ఉంటారు కూడా. సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ సిరీస్లో. నెక్స్ట్ వీడియో కోసం ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ గురించి అనేది నాకు మీరు కామెంట్స్లో చెప్పండి. నేను నా వచ్చే వీడియోస్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫోకస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ వీడియో. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.